నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని రెడీమేడ్ అండ్ టెక్స్టైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి 28వ తేదీ వరకు రెడీమేడ్ షాప్స్ బంద్ ప్రకటించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మూసివేయడం హర్షించదగ్గ విషయమని అభినందించారు. పట్టణంలోని రెడీమేడ్ షాప్స్ 86 ఉన్నాయని, స్వచ్ఛందంగా వారం రోజుల పాటు బంద్ ఉంటాయని తెలిపారు. ఎవరు కూడా కోవిడ్-19 బారిన పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రోహిత్, ఆర్కే శ్రీనివాస్, రమేష్, బుచ్చయ్య, వెంకటమణ పలువురు పాల్గొన్నారు. టెక్స్టైల్స్ వ్యాపారస్తులు అందరం కలిసి ఉన్న 85 దుకాణాలను మొత్తం బంద్ ఇక్కడ ఏట దాటిపై ఉండి స్వచ్ఛందంగా కోవిడ్-19కు మేము బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా రెడీమేడ్ వ్యాపారస్తులు, టెక్స్టైల్ వ్యాపారస్తులు అందరం స్వచ్ఛందంగా బంద్ చేయడం జరుగుతుంది. 20 తారీఖు నుండి 28 వరకు స్వచ్ఛందంగా ప్రతి దుకాణము బంద్ చేయడం జరుగుతుంది. ఎలాంటి చిన్న ఖర్చు కూడా అమ్మడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరం కట్టుదిట్టంగా ప్రతి దుకాణంకు మేము రోజు నిఘా ఉంచి ఏ దుకాణం అయితే తెరుస్తారో వాళ్ళకి 10,000 రూపాయల జుర్మానా కూడా విధించడం జరుగుతుంది. మా అసోసియేషన్ ఏకదాటికి అందరూ స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. అలాగనే ప్రతి ఒక్కరు కూడా 28 వరకు దుకాణం బంద్ చేస్తామని చెప్తున్నారు. అలాగే బంద్ చేస్తాం. ఈరోజు మెదక్ పట్టణంలో టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోవిడ్-19కు అనుగుణంగా దానికి నిరసన తెలుపుతూ బంద్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ బాగుంటేనే వ్యాపారస్తులు బాగుంటారు అన్న ఉద్దేశంతో, మనం బాగుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి అన్న ఉద్దేశంతో 1 వీక్ అంటే ఈరోజు నుంచి 28వ తారీఖు వరకు బంద్ చేయడం జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా బంద్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం కర్దనూరు గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ సందర్భంగా సందీప్ సుల్తానియా మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచన విధానంతో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ప్రతి పట్టణంతో పాటు ప్రతి పల్లెల్లో ప్రకృతి వనాలు అభివృద్ధి చెందాలని, పచ్చదనంతో గ్రామాలు వర్ధిల్లాలని, హరితహారం కార్యక్రమంతో పాటు తడిచెత్త, పొడిచెత్త, ఎరువుగా చేసే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయ విధంగా కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కర్దనూరు గ్రామంలో 1 ఎకరంలో 4,000 మొక్కలు నాటే కార్యక్రమం హర్షణీయమన్నారు. ఇదే తరహాలో ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పటాన్చేరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకృతి వనం మరియు ట్రీ పార్క్ మరియు చిల్డ్రన్ పార్క్, ఇది సుశాలమైనటువంటి ప్రాంగణంలో దాదాపుగా 4.5 ఎకరాల్లో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్జుడు ఇది చేయాలి, నేను వస్తున్నా అని చెప్పినటువంటి గౌరవ ముఖ్య అతిథి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సందీప్ కుమార్ సుల్తానియా గారు. అదేవిధంగా ఏ కార్యక్రమమైన నియోజకవర్గంలో ముందుంటూ ఏదైనా సరే నేను ఉంటాను, అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకు తోడుగా, ఆర్థికపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా గానీ నేను ముందుంటానని చెప్పి నియోజకవర్గం వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈ కార్యక్రమాలన్నింటిలో వైకుంఠధామాలు, డంప్ యార్డ్స్, పల్లె ప్రకృతి వనాలు, ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ముఖ్యంగా ట్రాక్టర్లు, ట్రాలీలు మరియు ట్యాంకర్లు వీటిల్లో కూడా అందరూ కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటే వద్దు, అవసరం లేదు మేము చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. 4,000 ప్లాంట్స్ ఒకరోజు పెట్టి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు మీ ముందు అందరూ చూస్తున్నారు, ఆయన ఇచ్చినటువంటి హామీ ఈరోజు వాళ్ళు పూర్తి చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అడిషనల్ కలెక్టర్ అజర్సి గారికి చిన్న కన్వర్ట్ చేసి దాదాపు మన రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయత్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయత్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పని చేయాలంటే ఒక మంత్రి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు 9,000 పైగా ఒక జూనియర్ పంచాయత్ సెక్రటరీని స్పెషల్ నోటిఫికేషన్తో ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. మండల పంచాయత్ సెక్రటరీలు అందరూ దయచేసి మీ సిబ్బందితో ఆ ప్లాంట్స్ ఇన్సైడ్ పెట్టి చేయకపోతే వాళ్ళకి ఎందుకంటే ఫారెన్ కింద ఫారెన్ లేదు కాబట్టి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 4 ఎకరాలలో మేము భారీ ఎత్తున
జైదీపూర్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కిరణ్ గౌడ్ మండల ప్రజలకు కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు తన సొంత ఖర్చుతో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా కరోనా ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సొంత ఖర్చులతో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా బీజీ వెంకటాపూర్ గ్రామస్తులు టీఆర్ఎస్ మండల కార్యదర్శి నరేష్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా కిరణ్ గౌడ్ కు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, పిఎస్సీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాసరెడ్డి, సర్పంచ్లు రాచర్ల నరేష్ చంద్రశేఖర్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు బంగ్లా శ్రీనివాసరెడ్డి, నాగరాజు, వెంకట్రెడ్డి, రమేష్, రాజేందర్ రెడ్డి, హరిగౌడ్, లక్ష్మణ్, మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇచ్చి 1500 రూపాయలు ఇచ్చి మరి కరోనా మీద అవగాహన క్రియేట్ చేసేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం హర్షించదగ్గ విషయం. ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు అర్థం చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉన్నారు. ఇళ్లకి వెళ్ళి కరోనాను మనకు మనమే రక్షించుకోవాలి, మనకు మనమే కాపాడుకోవాలి, మన ఇంట్లో ఉండాలి, మనం భద్రంగా ఉండాలి, అవసరం ఉంటేనే బయటకు రావాలి, అవసరం లేనప్పుడు ఇంట్లోనే ఉండాలన్నటువంటి ఆలోచన ప్రజలలో రావడానికి ఇవాళ మరి ఈ ఆటో ద్వారా కిరణ్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం టూరిజం ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మండల యూత్ కాంగ్రెస్ కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి హాజరై వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చెట్టిపల్లి అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజపేట మహేందర్ గౌడ్ మరియు బిట్ల నవీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీలో పురోగతికి క్రమశిక్షణతో సైనికుల్లా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్ సమీర్, వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాగనోల మోహన్, ఉపాధ్యక్షులు తుమ్మా గణేష్, స్వామి, జనరల్ సెక్రటరీ ఎలగందుల యాదగిరి, వెంకట్, మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్కే రఫీ, మోయిజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్టూరు గ్రామ సర్పంచ్ నిమ్మ రంగారెడ్డి, వర్గల్ గ్రామ ఉప సర్పంచ్ పాసుల రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాల సుధానందరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ సోదరులందరికీ, ముఖ్యంగా మన డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసన్న గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వర్గల్ మండలంలో ఉన్నంత బలోపేతంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడా లేదు. ఈరోజు నాపై నమ్మకం ఉంచి నన్ను వర్గల్ మండల యూత్ అధ్యక్షునిగా నియమించబడిన నరసన్నకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అన్నగారితో ఎల్లవేళలో నడుస్తానని, పార్టీ కోసం ప్రతి గ్రామం ప్రతి కార్యకర్తను తడతామని, గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నరసన్న గారికి ఎల్లవేళలో అండగా ఉంటానని నడుస్తాను. ఇవాళ వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు ఇక్కడ వర్గల్ మండల కాంగ్రెస్ కార్యకర్త అందరు కూడా సమావేశం కావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ అందరం కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది మన మల్లారెడ్డిపల్లి అనిల్ ఉంటే బాగుంటుంది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళందరి అభిప్రాయంతో పాటు ఇక్కడ ఉన్న మేమందరం కూడా, ఎందుకంటే వర్గల్ల స్థానికంగా మోహన్ ఉన్నాడు ఒక పార్టీ అధ్యక్షునిగా, అక్కడి నుంచే ఇంకో వాళ్ళకి ఇస్తే బాగుండదనే ఆలోచనతో అనిల్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ వర్గల్ మండలి ఒక్కటే మొన్ననే వారం రోజుల కింద 10 రోజుల కింద మేము మన పార్టీ అధ్యక్షునిగా బాగనోళ్ళ మోహన్ గారిని చేసుకున్నాం. అందులో భాగంగా ఇంకా కూడా యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా మంచిగా గట్టిగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ అనిల్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడాలని సూచిస్తూ, అదేవిధంగా ఎందుకంటే
మనం ఇంతకు ముందు ఇక్కడ ఎప్పుడు కానీ ఒక రెండు సార్లు టీడీపీ గెలిచారు, రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ విధంగా ఈసారి రెండు సార్లు టీఆర్ఎస్ గెలిచింది. అంటే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీయే రేపు రాబోయే కాలంలో అధికారంలో వస్తుంది. ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా టీడీపీ 10 ఏళ్ళు పాలించినాక ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు ప్రజలు. మరి ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే కాలంలో అధికారం ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నాం, మీరు మీ ఊర్లలో వాళ్ళు పలకలు ఇయ్యలేదు అనే మాట రావద్దు. తోబండి మల్లయ్య పోయినా రాజన్న పోయినా రాజన్న ఎటుపోతున్నవే అని పలకరీరు. ఆ విధంగా మీరు అభివృద్ధి కావాలి, పార్టీకి సేవ చేయాలి, మీరు ప్రజలతో మమేకమై ఉండాలని మరి ఒకసారి మా కార్యకర్తలందరినీ కూడా కోరుతూ రేపు రాబోయే కాలంలో తప్పక గజ్వేల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా ఈ యూత్ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా మెలిక్ జిల్లా కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాళికామాత ఆలయంలో ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పల్లకి సేవ, అమ్మవారికి బోరాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉపేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి భోజ సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి జి బ్రహ్మాచారి, యువజన సంఘం అధ్యక్షుడు నరసింహాచారి, కార్యదర్శి రాజు, కోశాధికారి వేణుచారి, గౌరవ అధ్యక్షులు లక్ష్మీకాంతచారి, బ్రహ్మచారి రమేష్, కృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. జయదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ భిక్షపతి ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికి ఉచితంగా చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా చెత్తబుట్టలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే ప్రతి ఇల్లు గ్రామం శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంటింటికి ఉచితంగా చెత్తబుట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీటీసీలు కిరణ్ గౌడ్, కొత్త కవిత, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, చాట్లపల్లి సర్పంచ్ నరేష్, మాజీ సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా గ్రామంలోని శివాలయంలో శివలింగానికి ఉదయం అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూజారి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆషాఢ మాసం చివరి రోజు కావటం, రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతున్నందున అలాగే ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేయడం జరుగుతుందని, భగవంతుని కృపతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కరోనా వ్యాధి పట్ల ప్రజలకు విముక్తి కలిగించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్, పాడెపు నారాయణ, పాడెపు వెంకటేశం, అల్లిరాజు, బొజ్జ వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి వచ్చిన సిద్ధాంతులు, వేదాంత పురోహితులు అనంతగిరి శర్మ, పండితులు అప్పల మాధవ శర్మ, నాగరాజు శర్మ, శశిధర శర్మ, విరాల నరసింహ రామశర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు దాచేపల్లి వెంకటకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి రఘుపవన్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ విద్వత్ వేదికకు విద్వత్సభ ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు బోర్పట్ల హనుమంతాచార్య, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, విద్వత్సభ సంయుక్త కార్యదర్శి గాడిచెర్ల నాగేశ్వర శర్మ సిద్ధాంతి, ఓరుగంటి రామారావు సిద్ధాంతి, దేశాయపేట మహేశ్వర సిద్ధాంతి శర్మ తదితరులు పాల్గొన్నారు. విద్వత్ సభ బ్రహ్మశ్రీ న్యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి గారి యొక్క అధ్యక్షతన గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలోని సిద్ధాంతులు, పంచాంగకర్తలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో పండుగల నిర్ణయం అంతా కూడా ఏకోన్ముఖంగా సమన్వయంతో జరిగి ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిగా నిలిచి ఒక ధార్మిక సలహాలను అందించే దిశగా గత 4 సంవత్సరాలుగా తెలంగాణ విద్యోత్సవం చేస్తున్నటువంటి కృషి చాలా మరవలేనిది. వచ్చే సంవత్సరం ప్లవరామ సంవత్సరానికి సంబంధించిన పండుగల నిర్ణయం ఇవాళ వర్గం ఈ విద్యా సరస్వతి ఆలయ క్షేత్ర సన్నిధిలో ఇవాళ జరిగింది. ఒక అవగాహన కల్పించడం కోసం శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర సిద్ధిపేట జిల్లా కేంద్రం విద్యా సరస్వతి చరణ సన్నిధిలో
ఈరోజు చతుర్థ తెలంగాణ విద్యోత్సవ లవణాంశ సంవత్సర పండుగ నిర్వహించి సమావేశమై ముఖ్యంగా ఏకాభిప్రాయంగా పండుగను అలాగే బహుధ్యమ ఇవన్నీ కూడా ఈ సభ వచ్చే సంవత్సరాలకు కాదు ఏకోముఖంగా పరిష్కరించబడినది. ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఈ పండుగల నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా వచ్చే క్యాలెండర్లో ప్రభుత్వ సెలవుల్లో దీన్ని నిగుడీకృతం చేయమని వారిని అభ్యర్థన జరుగుతుందని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అతి వైభవంగా సిద్ధాంత సమక్షంలో పండుగ నిర్ణయం జరిగింది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే పెద్దలు పూజలు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కొడకల్ల లక్ష్మణరామ సిద్ధాంతి గారి పేరు మీద ఒక అవార్డును ప్రకటించి ఆ అవార్డును ఈరోజు ఎందుకంటే రేపు ఆయన బర్త్డే, నిన్న ఆయన చనిపోయిన రోజు, ఈ రెండింటిని పురస్కరించుకొని పెద్దలు పూజ్యులు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి గారికి మొట్టమొదటిసారిగా ఆ యొక్క అవార్డును పురస్కరించుకొని చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. నేడు జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తా వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజగృహంపై దాడి చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి వెనుక ఎవరి హస్తం ఉందనేది సిబిఐ విచారణ చేపట్టాలని తెలిపారు. అంబేద్కర్ మరణ అనంతరం రాజగృహంలో చితాభస్మం ఉందన్నారు. పార్లమెంటుపై జరిగిన దాడిని రాజద్రోహంగా గుర్తించినప్పుడు ప్రస్తుతం రాజగృహంపై జరిగిన దాడిని కూడా రాజద్రోహంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసైపేట యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్, అనంతపురం శంకర్, శేఖర్, పద్మారావు, యేసు సంజీవులు, దయాసాగర్, మునహర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు రాజగృహం మీద ఈ నెల 7వ తారీఖున రాత్రి దాడి జరిగితే, దాడి జరిగి 2 వారాలు అవుతున్న సమయంలో ఇంతవరకు నిందితులను అరచేయకపోవడం చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యంగా చూస్తున్నదో ఈ కేసు పట్ల అర్థమవుతున్నది. ఇట్లాంటి పరిస్థితిలో దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటే రాజద్రోహం కేసు పెట్టాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని, దాడి చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు బయటపడాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అంబేద్కర్ సమకాలికులకు వాళ్ళు ఇప్పుడు లేకపోయినా మహనీయుల ఇళ్లలకు రక్షణ కల్పించారు. అంబేద్కర్ సమకాలికులు కాకపోయినా కొంతమంది నేతల ఇళ్లకు ఇప్పటికీ రక్షణ ఉన్నది. కానీ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఇంటికే రక్షణ లేకపోవడం అనేది అతను దళితుడు కాబట్టిగానే రక్షణ లేకుండా పోయిందనే విషయం రోజు. దాంతోపాటు ఎంతోమంది రాజకీయ నాయకుల కుటుంబాలకు రక్షణ లేదు కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మహనీయుల ఇళ్లకు మెమోరియల్గా మార్చి ఏ స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారో, ఉన్నత స్థాయిలో రాజకీయ నాయకుల కుటుంబాలకు కొంతమందికి ఏ స్థాయి రక్షణ కల్పిస్తున్నారో అదే స్థాయి రక్షణ రాజగృహానికి, అంబేద్కర్ కుటుంబానికి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఈ విషయాన్ని ముందుకు నడపడం కోసం రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో, అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేశంలో రాజగృహం మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఇప్పుడుండబడే కరోనా వ్యాప్తిని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకొని అయినా సరే తమ నిరసనేందో అంబేద్కర్ పట్ల తమ ఆవేదన ఏందో, దాడి చేసిన వాళ్ళ పట్ల నిరసన కోపమేందో, అదే సమయం అంబేద్కర్ అంటే మనకు అభిమానం ఏంటో ఖచ్చితంగా తమ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎవరి ఊర్లో వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయాలని, అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే దాడిని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ను గౌరవిస్తూ ఎవరైతే తమ సొంత ఇంట్లో నుంచి తమ ఊర్లో నిరసన వ్యక్తం చేయడానికి బయటకు వస్తారో వాళ్ళే నిజమైన అంబేద్కర్ వారసులని, వాళ్ళే అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్న వాళ్ళు అనే విషయం కూడా గుర్తు చేస్తూ అందరూ ఈ దాడిని ఖండించాలని చెప్పి